మళ్ళీ మీ ఈ విషయానికి వస్తే ఫైనాన్షియల్ థింగ్స్కి, మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు, ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ కార్ మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముండదండి ఫీలింగ్, ఏముండదు, ఇల్లే కదండి. ఫీలింగ్ ఏదో అమ్మటం గొప్ప విషయం కాదు. నేను అనేది ఇట్ ఇస్ మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్, అందుకనే ఇప్పుడు నా థింకింగ్ వేరండి. ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం, ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం, బానిస అయిపోతాం. అది పెద్ద అడిక్షన్ అండి. దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు. సిగరెట్లు, మందు, గ్యాంబ్లింగ్ కాదు. డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు. ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు, హార్ట్లు కనపడవు, ఏవి కనపడవు. మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి, బ్రదర్ చచ్చిపోతే ఆస్తి వస్తుంది మనకి సగం, ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా డబ్బులు ఇస్తాడు, ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనలీ. అండ్ డబ్బుకి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారండి లైఫ్లో? నాకు ఉందంటున్నారు, ఓకే, ఉండి ఏం చేసుకుంటున్నారు? నిద్రలేదు కొంతమందికి, కొంతమంది కాన్స్టిపేషన్, కొంతమందికి డయేరియా, రకరకాల మనుషులు. కొంతమంది వేల కోట్లు సంపాదించి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి, కన్విక్షన్ పక్కన పెట్టండి. ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్. అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప శుభలగ్నంలో డైలాగ్, అందుకని లైఫే కాదు ఇది, మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఐ ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లోంచి వచ్చిన ట్రేట్ అనండి. అంటే ఇది నేర్చుకోగలగాలి. ఇవ్వటము లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు. నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో, దాట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. మూడేళ్ళు అయింది, మూడు నాలుగు ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి? అమ్మాయి అన్న అంతే. ఇమ్మీడియట్గా అమ్మాయి అన్న. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు, శుభ్రంగా ఉన్నా. ఓకే, నేను కొంద 25 లాక్స్కి. సరే, డెస్పరేట్ మామూలుగా నేను అమ్మాయి అన్నాక పట్టించుకోను పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు, తీసుకుపో అన్న. ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఇది నాది 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 అంటే మనం టార్చర్, విఆర్ టార్చరింగ్ అండ్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం. ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారండి, ఎంతమంది బ్రదర్ కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో, ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు. డబ్బు విషయంలో కూడా ఎన్నిసార్లు ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి. సో ఆల్ దిస్, ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి. సో అందుకనే లైఫ్, నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని నేను నా ఫిలాసఫీ అండి. బికాజ్ సి, నేనేంటి, నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి. నిజం చెప్పాలంటే అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది. కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను, నా 5-స్టార్ హోటల్లో ఉంటాను, నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది, ఫ్యామిలీ అలాగే ఉంటుంది. పిల్లలకి ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే. ఎవడు రూల్ పెట్టలేదు 100 కోట్లు ఇవ్వాలని. వాళ్ళు బతుకు వాళ్ళు బతకాలి, ఇవ్వగలిగితే ఇవ్వు, ఇవ్వలేకపోతే నోరు మూసుకు కూర్చో అంతే. అండ్ మీకు బ్యాడ్ ఫీల్, కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి దీంట్లో. బికాజ్ ఆ ఒక్క దృష్టితోనే చూస్తున్నారు జనాలు. పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని బక్రా చేద్దాం అనే పద్ధతిలో ఎంతమంది ఉన్నారు. అంటే నెగిటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. అందుకని ఐ డోంట్ గో ఫర్ పార్టీస్ అండి. పార్టీస్కి వెళ్తాం, ఓకే, మందు కొట్టేస్తాం, రాత్రి అంతా మాట్లాడి ఒకరికి ఒకరు మాట ఇచ్చేస్తాం, రేపు మనం అది చేసేద్దాం అది చేసేద్దాం, ఫోన్ కూడా ఎత్తారు రేపు. సో ఈ అల్టిమేట్లీ దానికి ఎంత వాల్యూ ఉందో చూడండి, మనకి ఎంత వాల్యూ ఉందో చూడండి. సో మనిషికి వాల్యూ ఇస్తున్నావు, డబ్బుకి వాల్యూ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ పాయింట్. మీరు అన్నారు ఇప్పుడు నా 5-స్టార్లో ఉండాలి, నా ఫ్యామిలీని అలాగే. నేను 5-స్టార్లోనే ఉంటాను, 150 రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి. అది కూడా ఉంటా. ఐఎమ్ టెలింగ్ ఐ కెన్ అఫోర్డ్. అంటే నేను మీ బ్యాడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా? అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చిందా మీకు? వచ్చిందండి. సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే, ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ 1 ఇయర్ వరకు ఏం తెలియదు. అది నేనేం చెప్పలేదు ఎవరికి. సో ఐ హ్యాడ్ టు మెయింటైన్. వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం, అంతవరకు చేసాం. అప్పు చేశాను, అది అప్పు చేశాను, 60% ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అవన్నీ, దట్ ఈస్ మై ప్రాబ్లం.
పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వాళ్ళని చూసుకోవాలి, ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం. సో అది అప్పు చేశాను, దానివల్లే అప్పులు పెరిగిపోయినాయి, ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి, వాట్ ఎవర్ హ్యాపెన్ అది నేను పడ్డాను, ఆ గొడవ అంతా నేను పడ్డాను. ఏంటంటే కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను, సంజు దత్ లైఫ్ చూశాను. ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప, ఎంత హ్యాపీగా ఉంది. సో రివర్స్లో ఫీల్ అయితే నోబడీ హ్యాపీ, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు నేనున్నాను, జగపతి బాబు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, దీని కింద ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా, అక్కడ చూస్తా, అక్కడికి వెళ్తే బాగుండని ఆలోచిస్తా, కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా. అలా ఆలోచించగలిగితే విల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను ఇంతకుముందు ఇప్పుడు ఇల్లు అమ్మేయటం అనేది అసలు నేను లేను కూడా లేను. యాక్చువల్లీ ఇల్లు అమ్మేసినప్పుడు, అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను, వైఫే ఖాళీ చేశారు. సో అలా ఇల్లు అమ్మేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ నాకు లేనే లేదు. టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి. ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని, ఒకప్పుడు నా ఇల్లు ఇది, ఇప్పుడు ఇల్లు అదే, అడ్రస్ అదే, పేరు మారింది, అంతే జరిగింది, అంతకంటే ఏమీ జరగలేదు. ఈ ఇల్లు పోవడం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు, ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలను, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పాను. ఆటి మీద ప్రేమ పెంచేసుకుంటే మనం ఎందుకండి ఇంకా సరే, కావాలి, ఇల్లు ఉంటే బాగుంటుంది. బ్రహ్మాండమైన ఇల్లు కట్టా, కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆకటితో బ్రహ్మాండమైన ఇల్లు, అందరూ వచ్చేవారు, అందరికీ ప్రయత్నం వచ్చేది, అందరికీ 300 రోజులు భోజనం పెట్టేవాడిని. సో దెర్ ఇస్ వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్, ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్, బట్ సిచ్యువేషన్ అది. అయితే ఏమవుతుంది, ఏమంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు, వేరే పేషెంట్ వచ్చేసాడు, పేరు మారిపోయింది, అక్కడ మనిషే పోయాడు అక్కడ. అంత సింపుల్గా జరుగుతుంది. ఇల్లు కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఉన్నాయండి, అన్ని డబ్బులు ఉంటే ఏదైనా చేసుకోండి. రామ్ గోపాల్ వర్మ గారి రిలేషన్షిప్ ఏమిటి మనీ తోటి, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ అ మీన్స్, ఇట్స్ ఎన్ ఎనర్జీ ఫర్ నాకు అబ్సల్యూట్ గా మనీ అనేది నేను నేను చెప్తే నమ్మరు. నేను లాస్ట్ 30 ఇయర్స్లో డబ్బులు అనేది నేను ముట్టుకోలేదు ఎప్పుడు. ఐ నెవర్ టచ్డ్ మనీ. అంటే నాకు ఎప్పుడు కూడా ఒక రకమైన ఒక ఎబ్రి అంటే సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్. అది ఏంటో నాకు నాకు అది ఒక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు. ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్, ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ. యూనో చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమొచ్చిందంటే నా మెంటాలిటీకి, ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్. స్కూల్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు. అదొక రీజన్ అని అనుకుంటున్నాను, బికాజ్ డబ్బులు ఈజ్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎ వే. దట్ ఇస్ ఓన్లీ రీజన్, యా, బట్ నో అదర్ జడ్జ్మెంట్. యా, సో నా వెల్త్ ఏంటి అప్పుడు? నాకు మనీ లేదు, నాకు ఐడియాస్ ఉన్నాయి, బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. నాకు ఐడియా వచ్చినప్పుడు దట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇన్ టు ఫిజికల్ ఎంటిటీ. సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు, నా దగ్గర ఏముండవు. నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే ఇందాక నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి, నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది. సో మై మనీ ఈజ్ మై ఐడియాస్. సో డబ్బులు 30 ఏళ్ళలో చూడలేదని చెప్పారు, మీకు డబ్బులు ఇవ్వరా మీరు డైరెక్ట్ చేసినప్పుడు? అంటే నేను ఇప్పుడు ఎవరెవరు చూస్తూ ఉంటాను నా ఆఫీస్లో, బట్ నేను నాకు నాకు చెక్ డ్రాఫ్ట్కి తేడా తెలియదు, నాకు ఏంటో తెలియదు నాకు అసలు. మీకు చికాకు తప్ప ఇష్టం లేదు డబ్బు అంటే? నీకు ఇంకొక ఎపిసోడ్లు చెప్పాను, యాజ్ లాంగ్ యాజ్ ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది, నాకున్న వాట్ ఎవర్ వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది, దాని నుంచి వస్తుంది. దానికి ఏదైనా మనీ అవసరం అయితే వేరే వాళ్ళు చూస్తారు, నేను అసలు పట్టించుకున్నది. మీరు అదృష్టం ఉంది, అందరికీ అదృష్టం ఉండదుగా. నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు ఆయన 67లో 77లో ఆయన ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కడ రోజు మన స్కీమ్లో ఇవ్వాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదో, రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నేను ఏంటి నాకు తిని ఉండదో లేకపోతే ఇంకేదో అవ్వదో అన్న భయంతో బతకటం కన్నా, భయంతో బతకడానికి మీనింగ్ ఏంటి? నా పాయింట్ అది. రేపు పొద్దున్న ఉండదేమో, రేపు ఇల్లు నిలిపోతుందేమో అని అనే దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమీ చేయకుండా దాన్ని దాచేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే అలాంటప్పుడు బతకడానికి అవసరం ఏంటంటే అంటే అసలు ఏ భయం జస్ట్ కేర్ అంతే కాదు, ఇది రిలేటివ్గా కదా, యూ కాంట్ లుక్ ఎట్ ఇట్ అబ్సల్యూట్. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపాయలు పంపించారు. ఈ 400 రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్ బిల్లు ఇవి అన్ని రకరకాల వాటెవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే ఖర్చు పెట్టాను.
తర్వాత ఏం చేసేవారు? ఐ డోంట్ నో, అంటే వెళ్ళిపోయేసి లైఫ్ అలాగే. అంటే అప్పుడు ఇంక కుక్కలాగ రోడ్డు మీద పడి తిరగటమే. కుక్క బతుకుతుంది కదా, కుక్క బతికి మనం ఎందుకు బతకలేం? ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో వాట్ ఎవర్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీబడి ఈజ్ అలైవ్, యూనో. సో ద పాయింట్ ఈజ్ ఆ రోజు 400 రూపీస్ తోటి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిన్న సినిమాకి 5-6 సార్లు చూసి వడవర్ అలాంటివి చేసి ఆ పవర్ ఆన్ అని సేపు దాన్ని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టిన అంతే. మీరు ఆ 400 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఆప్షన్ ఏ అయిపోతే అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత, ఆప్షన్ బి నాకు రేపు ఉంటాను లేదు తెలీదు ఇవాళ బతికితే చాలు ఈ 400 రూపాయలు ఖర్చు పెట్టి, లేదా ఆప్షన్ సి మళ్ళీ కావాలంటే అవసరం అయితే నానే పంపిస్తారు, ఏముండేది? వాట్ వుడ్ గో? నాన్న పంపిస్తాను ఎప్పుడు అడగలేదు మళ్ళీ. ఐ నెవర్ డిడ్ దట్. ఐ నో యాజ్ లాంగ్ యాజ్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది నా దగ్గర, డబ్బు అంటే ఎనర్జీ, కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది. సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది. ఐ వాల్యూ టైం ద మోస్ట్, ఎందుకంటే మిగతా అన్ని వస్తే వెళ్తే కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఐ వాంట్ లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం. దాని తర్వాత మధ్యాహ్నం ఏంది రాత్రి ఏంది చూద్దాం. అండ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్ ఫర్ మీ అట్లీస్ట్, ఇట్ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు, అది తర్వాత చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం.